ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పులిగిళ్ల నుండి కాటపల్లికి పోయే మార్గంలో బునాదిగాని కాలువ సమీపంలో ఉన్నటువంటి మూలమలుపును పరిశీలించి ఇక్కడ నిరసన తెలపడం జరిగింది. ఇవాళ బునాదిగాని కాలువ కాటపల్లి పులిగిళ్ల మధ్య ఏదైతే ఉన్నదో ఇక్కడ మూలమలుపు పెద్ద ఎత్తున 3-4 చోట్ల మూలమలుపు ఉన్నది. ఈ మూలమలుపు ఉండడం కారణంగా ఇక్కడ ప్రమాదాలకు నిలయంగా మారి ఇవాళ ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ మూలమలుపులు ఉన్నాయి. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ మూలమలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లు అదేవిధంగా రోడ్డు ప్రమాద హెచ్చరిక బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవాళ మేము ప్రజాసంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు మీద నిన్న కంచెపల్లి సంబంధించినటువంటి మాజీ ఉప సర్పంచ్ చనిపోవడం జరిగింది. గత 4 నెలల క్రితం కూడా మూడకొండ్రు చెందినటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వాళ్లే కాకుండా ఈ రోడ్డు గుండా పోయే ప్రతి ఒక్కరూ ఇవాళ ఈ రోడ్డు మూలమలుపు ఉండడం కారణంగా ప్రమాదాలు జరిగి ఇవాళ కాళ్ళు చేతులు ఇరిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఇలా అనేక మంది ప్రాణాలు పోతున్నాయి, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలి. అనేక మంది రోడ్డు బారిన ఇక్కడ ప్రమాదాలకు బారిన పడి అనేక మంది గాయాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అదేవిధంగా రోడ్డు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. RM9 న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సిబ్బంది గట్టిగా కొట్టండి.